హైడ్రా కూల్చివేతలపై బాధితులు భగ్గుమంటున్నారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని మూసి పరివాహక ప్రాంత వాసులు ముట్టడించారు. కలెక్టరేట్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ ఇళ్లను కూల్చవద్దంటూ నినాదాలతో మార్మోగించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో ఇస్తారు. ఉదయ్ చెప్పండి, హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయాన్ని మూసి పరివాహక ప్రాంత ప్రజలు ఎందుకు ముట్టడించారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఎలా ఉన్నాయి? సాయిమాధవి, ఏదైతే మూసి ప్రక్షాళన పేరుతో ఇండ్లను కూల్చివేస్తున్న తరుణంలో ఈరోజు హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం కూడా మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా ముట్టడించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు, మా ఇల్లు మాకు కావాలి, డబుల్ బెడ్రూమ్ వద్దు అంటూ కూడా ఒక స్లోగన్స్తో కూడా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా సామాన్యుల ప్రజల గుండెల్లో కూడా ఈ హైడ్రా కావచ్చు మూసి ప్రక్షాళన పేరుతో కూడా నిద్ర లేకుండా చేస్తుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇన్ని రోజులు లేనిది కూడా ఇప్పుడు ఈ మూసి ప్రక్షాళన పేరుతో ఇండ్లను కూల్చడం ఏంటని కూడా వాళ్ళు తమ ఆవేదన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంతా పాటు మూసి బాధితులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రధానంగా మీ సమస్య ఏంటి? మేము అంబర్పేట్ ప్రాంతం లంకా ప్రాంతంలో నుండి వచ్చాం. గత 2 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మా ఇల్లు తీసేసే పద్ధతిలో భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మాతో చర్చ జరపలేదు, చర్చ జరిపితే ఆలోచిస్తాం. కానీ అయినా మా మూసీలో ఇప్పటివరకు 70 సంవత్సరాల్లో ఏ నాడు కూడా మా ఒక్క చుక్క ఇండ్లు నీళ్ళు రాలేదు మా ఇళ్ళకి. అయినా మా ఇల్లు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని ఒప్పుకోము. రేవంత్ రెడ్డి గారు ఇంద్రమరాజ్యం అంటూ ఉన్నాడు. ఇంద్రమరాజ్యం అంటే మళ్ళీ ఎమర్జెన్సీ తీసుకురావడమా? అదే రకంగా ఉంది ఇప్పుడు హైదరాబాద్ మూసి పరివాహక ప్రాంతాల్లో చెరువుల కాడ మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించాడు. మా ఇల్లు తీసుకు బడ పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మూసి అభివృద్ధి మేము స్వాగతిస్తూ ఉన్నాం. మా ఇల్లు తీయకుండా మూసి అభివృద్ధి చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మూసి సుందరీకరణ చెప్పి మాకు ఇప్పటికే గత 2 నెలల నుండి ప్రజలకు అనేక మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. కాబట్టి ఒక ఆమె ఆటోరిక్షా చాలా చనిపోయింది. ఈ రకంగా అనేక కారకులైన ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాబట్టి మేము వెంటనే ఈ ప్రాజెక్టు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇల్లు ఎట్టి పరిస్థితిలో ఇచ్చేది లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే అమ్మ చెప్పండి, గత 10 సంవత్సరాలుగా లేని ఈ అంటే ఏదైతే ఇబ్బందులు ఈ 10 నెలల్లో కూడా ఈ హైడ్రా పేరుతో కానీ మూసి ప్రక్షాళన పేరుతో కానీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది కూడా బీపీ షుగర్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తు, మరోవైపు అంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచిస్తూ ఈరోజు మీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏ సమస్య లేదు, ఎందుకు కూలుస్తున్నారని కూడా ఈరోజు మీరు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు మీరు అంటే ఈ హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన తరుణంలో లోపల నుంచి అధికారుల నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? వచ్చింది. అంటే మేము ప్రజావానికి వెళ్ళి సార్కి చేసి వచ్చినాము లెటరు. ఏంటంటే మూసి తీసేస్తా అంటున్నారు. దేనికోసం తీసేస్తారండి? ఎందుకు తీసేస్తారు? డబుల్ బెడ్రూమ్ అంటున్నారు కదా కేసీఆర్, దేనికోసం కట్టించిన డబుల్ బెడ్రూమ్? రెంట్ ఇన్ని రోజులు కిరాయికి ఉన్న వాళ్ళు కిరాయి కట్టలేని వసతిలో మీరు వెళ్ళి డబుల్ బెడ్రూమ్లు ఉండాలని కేసీఆర్ సార్ కట్టించారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఉన్న ప్రభుత్వం ఉన్న ఇల్లు తీసేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే అదేమైనా న్యాయమా? అంటే కేసీఆర్ సార్ కిరాయి ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పారు, ఈయన ఉన్న ఇల్లు మీకేసి ఇస్తా అంటున్నారు. ఏ విధంగా న్యాయం? మాకు ఏదొద్దు, మేము కష్టపడి కట్టుకున్నాం, రూపాయి కుటేసి కట్టుకున్నాం. మా ఇల్లు మాకే కావాలి. మా ఇల్లు తీసే మాత్రం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. అన్న చెప్పండి, ఈరోజు ఏదైతే ప్రజాపాలనపై దృష్టి పెట్టకుండా కేవలం ఇండ్లు కూల్చడంపైనే దృష్టి పెట్టడానికి దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? ఈ ఇండ్ల కూల్చివేస్తారని మీరు ఎట్లా తీవ్రంగా వ్యతిరేకిస్తారు? ఇప్పుడు మూసీలో ఇప్పుడు ఈ ఉన్న ఇండ్లలో 95% ప్రజలు ఎక్కడ కూడా మూసీ వరదలకు ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు కావు ఇవి. ఏ బస్తీలో కానీ ఏ ఇండ్లు కానీ ఈ రోజుకి మూసీలో 2020లో వరదలు వచ్చినాయి, 2000 సంవత్సరంలో వరదలు వచ్చినాయి. ఈ వరదల వల్ల మూసీలో మునిగిపోయిన బస్తీలేంటి, మునిగిపోయిన ఇల్లు ఎంత, ఆ లెక్కలు తీయమనండి. అవి వెరీ నామినల్. కానీ ఇప్పుడు మూసీ పక్కన మీరు 15,000 ఇల్లు తీసేస్తానంటున్నారు. 15,000 ఇల్లు ఎప్పుడైనా మునిగినాయా? అందులో 1% కూడా మునగలేదు. మునిగిన బస్తీలను మునిగిపోయినట్టు, వాళ్ళని కాపాడడం కోసం వచ్చినట్టు, మేము వాళ్ళని కాపాడడం కోసమే, వాళ్ళ రక్షణ కోసమే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు అడిగారు? లేనోడికి ఇల్లు ఇవ్వాలి, ఉన్నోడి ఇల్లు కూలగొట్టి వేరే ఇల్లు ఇస్తామనే డబుల్ బెడ్రూమ్ ఎవరికి అవసరం? ఇల్లు కిరాయి ఇళ్ళలు ఉండేటోళ్ళు, ఇల్లు లేని వాళ్ళకు గుడిసెలు ఉండేటోళ్ళకి ఇవ్వండి. కానీ ఇక్కడంతా పక్కా ఇల్లు కట్టుకుని, ల్యాండ్ కొనుక్కొని, లక్షలు లక్షలు పెట్టి కట్టుకున్న ఇళ్ళని ఈరోజు కూల్చాల్సిన అవసరం ఏముంది? ఏ ఇళ్లలోకి వరద రాలే, ఏ ఇల్లు ఏ రోజు మునిగిపోలేదు. అంబర్పేట ప్రాంతంలో 100% ఎక్కడ మునిగిపోయినా లేవు.
వీటిని ఎందుకు తీయాలి? ఇప్పుడు మేము అడిషనల్ కలెక్టర్ని అడిగాం, ఆయన అవే లెక్కలు చెప్తే ఇదే అడిగాం, ఎక్కడైనా మునిగిపోయినా మీ దగ్గర రికార్డు ఉందా చెప్పండి అని. ఏ రికార్డు లేదు వాళ్ళ, అంటే ఆ రకమైన రికార్డు లేదు. కానీ అధికారులు వచ్చి ఎఫ్టీఎల్ పేరుతోటి, బఫర్ జోన్ పేరుతోటి ఈ రకంగా బెదిరింపులు పాల్పడుతున్నారు. దీన్ని తక్షణం ఆపండి, ఈ రకం బుల్డోజ్ చేసి భయపెట్టే ప్రయత్నాలు మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వం మేము చెప్పదలుచుకున్నాం. చెప్పండి, అంటే ఈ రోజు బుల్డోజర్లు వస్తున్న నేపథ్యంలో కూడా మా ఇళ్లను కూల్చొద్దంటూ ఈ రోజు మీరు పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ హైడ్రా ఈ మూసి ప్రక్షాళన పేరుతో, దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? ఈ హైడ్రా మాకు వద్దే వద్దు, ఎందుకంటే హైడ్రా వల్ల ఇప్పుడు మా ఇండ్లు పోతే మేము ఎక్కడికి పోవాలి? మా ఇంట్లో ఒక హ్యాండిక్యాప్డ్ బాబు ఉన్నాడు, నేను ప్రస్తుతానికి హ్యాండిక్యాప్డ్ బాబుని తీసుకొని నేను ఇంట్లో ఉంటున్నాను. ఆ బాబుని తీసుకొని నేను ఎక్కడెక్కడ తిరగాలి, ఏ ఇల్లు పొంటి తిరగాలి? ఆయన ఇచ్చే డబుల్ బెడ్రూమ్ లో ఆ బాబుకి ఏమైనా సీరియస్ గా ఉందంటే నేను సడన్ గా ఎక్కడికి రావాలి? మేము నీలఫర్కి చూయించుకోవాలి, మేమంతా ఉన్నోళ్ళం ఏం కాదు, ఆ ఇల్లు చూసుకునే బతుకుతున్నాం మేము. ఆ బాబుని తీసుకొని ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను దగ్గర ఉన్నా కాబట్టి 10-15 నిమిషాల ఆటోలో నేను వెళ్ళిపోతాను. ఆ బాబుని తీసుకొని నేను ఎంత దూరం పోవాలి? ఇప్పుడు ఆయనకు ఆ పరిస్థితులు తెలియదా? సీఎం కి తెలియదా? ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో పేషెంట్లు ఉంటారు, జబ్బు గల్ల వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఆయన ఎక్కడో 30 కిలోమీటర్ల దూరం మాకు ఇల్లు ఇస్తే మేము సీరియస్ గా ఉన్నప్పుడు ఎక్కడికి రావాలి? చావాలనా? ఇప్పుడు చంపుతున్నారు, అప్పుడు చంపుతారు, అంటే మేము చావాలి కాబట్టి నువ్వు సీఎం అయినా మమ్మల్ని చంపాలని, నువ్వు 9 నెలలకే మమ్మల్ని చంపేస్తావు. నువ్వు సీఎం అయినప్పుడు ఏమి అసలు చదివినవు? 6 పదవి ఏమి చదివినవు? నువ్వు సీఎం పదవి ఎక్కేటప్పుడు ప్రజలను కాపాడుతానని చదివినావు. అసంటి వాడివి నువ్వు ప్రజలను కాపాడుతున్నావా, ప్రజలను చంపుతున్నావా? నువ్వు చంపే లెక్కలు చేస్తున్నావు, సీఎం కానే కాదు ఒక దుర్మార్గుడివి నువ్వు. ఒక దుర్మార్గుడు కాబట్టి ఆలోచనలో క్రిమినల్ మైండ్ ఉంది కాబట్టి నువ్వు మాసుండలను చంపడానికి వచ్చినావు నువ్వు. అసలు గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ ఏంటంటే మేము ప్రజలను కాపాడతాము, ప్రజల గురించి ఉన్నాము, ప్రజల గురించి ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పినాడు. ఏం చేసినావు? ఒక పింఛన్లు ఇస్తున్నావా? మా బాబు ఇప్పుడు మెంటల్లీ రిటైర్డ్ బాబు, ఆ బాబుకి పింఛన్ కూడా రాలేదు. ఎందుకు రాలేదు? నువ్వు పెడతలేవు, రాలేదు. మళ్ళీ ఇంకొకటి, పెన్షన్లు ఎవరికి టైంకి ఇస్తలేవు. ముసలాళ్ళు కొందరు ఏమంటారు, పెన్షన్ సంబంధించిన గతంలో 10 సంవత్సరాల లోపు టైం టు టైం పెన్షన్స్ వచ్చేవి, ఇప్పుడు 10 నెలల్లో కూడా పెన్షన్స్ కరెక్ట్ వస్తలేవు అని కూడా. 3 నెలలకు ఒకసారి కేసీఆర్ ఉన్నప్పుడు మేము ప్రతి నెల పెన్షన్లు తీసుకునే వాళ్ళము. ముసలాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పే, అమ్మమ్మకి నెల పెన్షన్ వచ్చిందమ్మా, మాకు ఈ నెల పెన్షన్ వచ్చిందమ్మా అని. ఇప్పుడు హ్యాండిక్యాప్ వాళ్ళకి పెన్షనే ఇస్తారు. ఇప్పుడు మా బాబుకి వాడికి 9 ఇయర్స్ వచ్చింది, 9 ఇయర్స్ నుంచి మాకు పెన్షనే రాలేదు. 6 పథకాల కింద, 6 పథకాలలో ఏం చేసినావు నువ్వు? కనీసం ఒక బస్సు చేసిన, బస్సు ఎవరికి కావాలి? బస్సులలో మేము తిరుగుతుంటే కండక్టర్లు డ్రైవర్లు ఎట్లా చూస్తున్నారంటే చీప్ గా, మీకు ఫ్రీ ఏగా ఏముంది? ఒక మాకు సీట్లు కూర్చోడానికి సీట్లు ఇస్తే మీకు ఫ్రీ? మేము టికెట్ తీసుకొని మగవాళ్ళ సంఘం చెప్తున్నాం, ఫ్రీగా టికెట్లు ఉన్నాయి కానీ నిలబడండి, మేము టికెట్లు తీసుకొని ఉంటున్నాము, మీరు కూర్చుంటున్నారు అని అట్లా తిడుతున్నారు. ఎన్నో విధాలు మాకు మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు ఇది అసలు ఇది ఏది, సీఎంఏ వద్దు, మాకు ప్రభుత్వమే నచ్చలేదు, మాకు ఈ ప్రభుత్వమే వద్దు. అమ్మ చెప్పండి, అంటే ప్రధానంగా సమస్య ఏంటి? మా ఇల్లు మాకు కావాలి, మేము ఎంతో కష్టపడి కట్టుకున్నాము, చిన్న చిన్న పిల్లలు ఉండరు, ఎక్కడో తీసుకుపోయి అడవిలో వేస్తే మేము ఎట్లా చదివించుకోవాలా పిల్లలు? 8 మంది 10 మంది 15 మంది పిల్లలు ఉండరు మా ఇండ్లలో, చిన్న చిన్న పిల్లలు ఉండరు. భవిష్యత్తు ఏంది వాళ్ళది? పోయి అడవిలో వేస్తే ఎక్కడ వెళ్ళా మేము? పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా? రేపొద్దున పిల్లలు మనం ఎట్లా ఇచ్చుకోవాలా? మేము ఎట్లా చేసుకోవాలా? ఎట్లా బతకాలా? నువ్వు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే 20 మంది ఉన్న కుటుంబం ఎట్లా పోవాలా? ఎక్కడ పోవాలా? మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు. సీఎం కు మొక్కమంటే మొక్కుతాము. ఆయన మంచి మనిషి బాబా, మంచి చేయడానికి వచ్చిండు ప్రజలకి. ఇంత కఠినంగా వచ్చిండు ఆయన, ఇంత కఠినోడు అని ఎవరికి తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది రాజ్యానికి ఇంత కఠినోడు అని. ఏంది పెద్ద పులిలాగా ఉండు మనిషి, మనుషుల్లాగా మనుషులు లేడు. మాకు ఇల్లు, మా ఇల్లు మాకు కావాలి. మా ఇల్లు తీయడానికి ఎవరికి హక్కు లేదు, మా ఇల్లు తీయడానికి ఎవరికి హక్కు లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు. చెప్పండి. మేము అది కబ్జా చేయలేదండి, మేము రూపాయి కూడా పెట్టుకుని ఇండ్లలో బాషు పని చేసుకుని ఇండ్లు అది సంపాదించుకున్న జాగా అండి, మేము కబ్జా చేసిన జాగా కాదు. మాకు 4 పిల్లలండి, 4 పిల్లల్ని, 4 కోడళ్లను, 4 మన్మరాలను మన్మరాళ్లను. మళ్ళీ నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఆ డబుల్ బెడ్రూమ్ 30 కిలోమీటర్ల దూరం ఇస్తాంటో, చదువులు ఇక్కడ, హాస్పిటల్ ఇక్కడ, ఎందు గురించి ఇస్తాం అండి? మేము పుణ్యానికి కబ్జా చేసిన మా జాగా చెప్పండి. పైసలు పెట్టి కొన్నామండి, మేము ఒట్టిగా కొనుక్కోలేదు, కష్టపడ్డాం, బాసల్ల పని
చేసుకున్నాం, మేము పాసి పని చేసుకుని బతికినామండి. ఒక పూట తిని ఒక పూట తినకుండా అట్లా సంపాదించుకున్నామండి. మేము సంపాదించుకున్నాక ఇప్పుడు మీరు 9 నెలల పరిపాలనల మాకు ఇంత వచ్చి ఇంత బాధ పెట్టడం మంచిది కాదు. రేవణెత్తి గారు చెప్పండి సార్, రేవణెత్తి గారు సార్, మేము దయచేసి నమస్కారం చేస్తున్నాం. మా ప్రజల జోలికి రావద్దు, గరీబుల జోలికి రావద్దండి. మీరు మేము చాలా ఎందుకంటే వెనుకబడున్న ప్రజలమండి. మీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే మా ఇంట్లో మాకు కూర్చోద్దు, ఏదైతే ఇబ్బందులు తలెత్తకుండా మూసి అభివృద్ధి చేయండి, కానీ ఇంట్లో కూల్చి కూడా మమ్మల్ని ఇబ్బందులు గురిచేయద్దని కూడా ఇది మూసి పరివాహక ప్రాంత బాధితులు ఇక్కడ హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. లోపలికి వెళ్ళి అధికారులను అడిగినా కూడా అదే లెక్కలు చెప్తున్నారు తప్ప మా సమస్యకు పరిష్కారం చూపడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి మాధవి, ఓటు.